యూట్యూబ్ ప్రేక్షకులకి నమస్కారం. యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఆబ్జెక్ట్ డాక్టర్ సమరం ఛానల్ని అమితంగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనం సాధారణంగా ముఖ్యంగా మన భారతీయ సమాజంలో స్త్రీలకి సెక్స్ల ఆసక్తి లేకపోవడం అనే దాన్ని గమనిస్తున్నాం. మనం చూసిన సాధారణంగా యావరేజ్గా తీసుకున్నట్లయితే 50% స్త్రీలు, ముఖ్యంగా పెళ్ళైన స్త్రీలు, సెక్స్ మీద ఎటువంటి ఆసక్తి ఉండదు. ఏదో పెళ్ళైంది కనుక భర్త పక్కన పడుకోవాలి కనుక పడుకోవడమే తప్ప దాంట్లో ఒక రకమైన తృప్తిని, హాయిని, ఆనందాన్ని పొందడం కనబడటం లేదు. దీన్ని ఎవరికైనా చెప్పాలంటే హైపో సెక్షువాలిటీ అని మామూలుగా అంటాం, లేదా ఫ్రిజిడిటీ అంటాం. ఫ్రిజిడిటీ అంటే రతిలో జడత్వం, దాంట్లో ఎటువంటి తృప్తి పొందకపోవడం, థ్రిల్ పొందకపోవడం. సెక్స్లో మరి పొందే ఆనందం కానివ్వండి, థ్రిల్ కానివ్వండి, ఇతర దాంతో పోలిస్తే చాలా ఎక్కువ ఉంటుంది. అంటే అంత సెక్స్లో పొందే అంటే ఆ థ్రిల్ ఉందే, ఇక దేంట్లోనే నిజంగా మనసు పెట్టి అది కావాలని తహతహలాడి ఆ తహతహలాడంతో పొందే తృప్తి ఉందే చాలా గొప్పగా ఉంటుంది. ఒక మంచి అనుభూతి, మధురమైన అనుభూతి, మనసుకు సంబంధించినటువంటి మధురమైనటువంటి అనుభూతి అన్నమాట. అటువంటిది దాదాపు 50% స్త్రీలు ఎటువంటి అనుభూతి లేకుండా, అదేమిటో తెలియదు. వాళ్ళు 10 ఏళ్ళు సంసారం చేస్తారు, 17 ఏళ్ళు సంసారం చేస్తారు, చివరికి మెనోపాజ్ కూడా వచ్చేస్తుంది, కానీ ఏనాడు కూడా జీవితంలో ఎటువంటి అనుభూతి పొందని స్త్రీలు ఉన్నారు. ఎందుకు అంటే దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే వాళ్ళ బ్రాటప్, పెంపకం. చిన్నప్పటి నుంచి ఆడపిల్లని సెక్స్ గురించి మాట్లాడకూడదు, సెక్స్ గురించి ఆలోచించకూడదు, సెక్స్ పుస్తకాలు చదవకూడదు, సెక్స్ని ఏమి చూడకూడదు. అసలు పేరెంట్స్ ఏంటంటే ఆడపిల్లని అది అణిచిపెట్టేస్తారు. మగపిల్లాడైతే వాడు మరి ఏం దబాయింపుగా వాడు తెలుసుకుంటాడు, చేస్తుంటాడు, వాడు అన్న పరిశీలి మగవాడు కదా అనేది వదిలిస్తుంటారు. ఆడపిల్ల మొత్తం నోరు మూయించేస్తారు. ఒకవేళ సెక్స్ పరంగా చిన్న జోక్ వేసినా, సెక్స్ పరంగా కొద్ది సరదాగా కొద్దిగా మాట్లాడినా, ఛీ సిగ్గులేదు, నువ్వు ఆడపిల్లవి, మాట్లాడు, సిగ్గుంది ఏంటి నీకు, అసలు సిగ్గు బదార్థనా, నువ్వు బుద్ధి ఉందా నీకు అని వెంటనే చిన్నప్పటి నుంచి నోరు మూయించేస్తారు. అప్పుడు ఆ చిన్నారి మనసుల్లో, ఆ పసి మనసుల్లో, ఆ మొగ్గ తిరుగుతుంటే మొగ్గ వికసిస్తున్న సమయంలో చి చండాలం, సిగ్గు లేదు నీకు అంటుంటే, ఓహో నేను చాలా తప్పు చేస్తున్నాను కాబోలు, నేను మాట్లాడే తప్పు కాబోలు అనుకుని సెక్స్ అనే దాన్ని మనసులోంచి అలా తీసి పక్కన పడేస్తారు. తెలియకుండానే సబ్కాన్షియస్గా మైండ్లో స్త్రీకి సెక్స్ గురించి మాట్లాడకూడదు, సెక్స్ గురించి మాట్లాడితే అపవిత్రులు, సెక్స్ గురించి మాట్లాడకుండా అసలు సెక్స్ అంటే బూతు, సెక్స్ అంటే అసహ్యం అన్నటువంటి వాళ్ళు పవిత్రులు అన్న ఫీలింగు మన కుటుంబాల్లో డెవలప్ చేస్తారు. ఇప్పటికీ ఉందండి ఇలాగా. ఎప్పుడైతే ఆ రకమైన భావంతో ఆడపిల్ల పెంచబడేకల్లా వాళ్ళకి మరి పెళ్ళైనా అలాగే ఉంటారు. పెళ్ళైన వాళ్ళ మనసులో సెక్స్ పర స్పందన లేవు అని మనసును చంపేసేయాలండి. మన మెయిన్గా అంతా మన మనసు ద్వారానే మనకు ఆనందాలు కానీ ఏదైనా. ఇప్పుడు మనం హాయిగా ఉన్నాం అనుకోండి, మనసు ఉంటే ఎలా ఉంటే హాయిగా ఉంటాయి. మనసులో విచారం అనుకోండి, విచారంగా ఉంటాం. మనసులో దేన్నైనా ఒక విషయాన్ని మనం చక్కగా ఆనందిస్తున్నామన్నా, ఒక చక్క ఆ విషయాన్ని మనం తిరస్కరిస్తున్నామన్నా దాని మూలం మనస్సు. మనస్సులో ఉండే ఆ భావాల యొక్క ప్రతిరూపమే మన యాక్షన్స్. అంచేత ఆ పెంపకం ద్వారా అలా వస్తుంది పవిత్రత. సెక్స్ గురించి అనేది ఒక పవిత్రత ఏర్పరిచారు. సెక్స్ గురించి మాట్లాడకుండా పవిత్రత, సెక్స్ గురించి ఆసక్తి చూపించడం పవిత్రత, పవిత్రత అనే దానికి లింక్ పెట్టేశారు. అలాగే పాతివృత్యం పవిత్రత అన్ని ఏదైనా పవిత్రత పెట్టి ఆడవాళ్ళని పనికిరాని వాళ్ళుగా తయారు చేశారు. మరి పెళ్లి చేస్తారు, మరి పెళ్లి చేసిన తర్వాత మరి ఎక్కడి నుంచి వస్తుందండి? అందుకనే లేడీస్ చాలామంది ఫ్రిజిటివ్ ఉన్న కారణం చిన్నప్పటి నుంచి పెంపకం, వాళ్ళ మనసుల్ని కలుషితం చేయడం. అంచేత పెంపకంలోనే చిన్నప్పటి నుంచి కావాల్సిందంటే ఆడపిల్లలకి వాళ్ళు ఎదిగే విషయం ఎదగనివ్వాలి, ఇలాగా వాళ్ళ భావాలు ఎదగనివ్వాలి. ఏడాల్సిన స్టేజ్ వస్తుంది, అంటే 10 ఇయర్స్ దాటిన తర్వాత మనం ఏడాల్సిన స్టేజ్ టీనేజ్ అంటాం.
ఆ టీనేజ్ ఏజ్ వచ్చిన తర్వాత న్యాచురల్గా ఉండే ఫీలింగ్స్ పెరగ ఎందుకంటే టీనేజ్ వచ్చిన తర్వాత వాళ్ళు హార్మోన్స్ తయారవుతాయి. అంతవరకు హార్మోన్స్ ఉండవు, అంటే పెద్ద సెక్స్ గురించి ఏం మాట్లాడినా ఏం చూసినా అనిపించదు. కానీ టీనేజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి సెక్స్ గురించి తెలుసుకోవాలి, మాట్లాడాలి, సంథింగ్ ఒక రకమైన ఇంట్రెస్ట్ డెవలప్ అవుతుంది. ఆ ఇంట్రెస్ట్ అలాగా ఛాలెంజ్ చేయాలి ఆ ఇంట్రెస్ట్ని. అయితే వాళ్ళు తప్పుదో దుక్కుతానుకోండి, ఇది మంచిది కాదమ్మా, నీకు మంచిది కాదు, అలాంటి ఆలోచన మాత్రం వద్దు, మరీ ఓవర్గా వెళ్ళొద్దు. ఓవర్గా ఓకే, ఫీలింగ్స్ ఆర్ కరెక్ట్, ఉండాలి. వయసు వచ్చాక, యుక్త వయసు వచ్చాక తప్పకుండా ఆడపిల్లకి మగపిల్లని చూస్తే కాస్త చూడాలనిపిస్తుంది, వాళ్ళతో మాట్లాడాలనిపిస్తుంది, తప్పులేదు. కానీ ఓవర్గా తిరగొద్దు. మన సమాజంలో మరి ఓవర్గా వెళితే ఆడపిల్ల కష్టం అవుతుంది. నీ ఫీలింగ్స్ నీళ్ళు ఉంచుకు, పెంచుకో నీళ్ళ ఫీలింగ్స్, కానీ అంత యాక్షన్లో చూపించకు అన్నట్లుగా పాజిటివ్గా చెప్తే తప్పకుండా వాళ్ళ ఫీలింగ్స్ తగ్గ పెంచుకుంటారు, చక్కగా అవుతారు, పెళ్ళాక చక్కగా ఉంటారు. అంచేత పెంపకం ప్రధాన కారణం. అంచేత తల్లిదండ్రుల పాత్ర ఉంది, సమాజం పాత్ర ఉంది, అలాగే స్కూల్లో పాత్ర ఉంది. ఆడపిల్లని మగపిల్లని దూరంగా కూర్చోబెడతారు, కలిపింది కూర్చోబెట్టకూడదు, కూర్చోబెట్టచ్చు. చిన్నప్పటి నుంచి ఆ జెండర్ ఇన్ఈక్వాలిటీ, జెండర్ డిస్క్రిమినేషన్ ఉండేటికల్లా ఇంకా తప్పులు కుదుతాయి. చిన్నప్పటి నుంచి కూడా ఇద్దరిని సమానంగా వస్తే వాళ్ళ ఫీలింగ్స్ చక్కగా పెంచుకుంటారు, ఎక్స్చేంజ్ చేసుకోవాలని పెంచుకుంటారు. వాళ్ళు పెంచుకునే కల్ల యాక్చువల్గా హెల్దీగా తయారవుతారు వాళ్ళు. అందుకే సెక్స్ ఎడ్యుకేషన్ అనేది చాలా అవసరం. సెక్స్ ఎడ్యుకేషన్ అనేది ఒక సెక్స్ చేయడము లేదా లైంగికంగా కలవడం అనుకుంటారు, కానీ న్యాచురల్గా వచ్చేటి మన శారీరక మార్పుల్ని, మానసిక మార్పుల్ని చెప్పి ఒక పద్ధతిగా ఛాలెంజ్ చేయడమే సెక్స్ ఎడ్యుకేషన్. అసలు ముందు పెద్దవాళ్ళల్లోనే తప్పుంది అండి. వీళ్ళు కూడా పెంచబడ్డ వాళ్ళే కదా, పెద్దవాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇలాగే తప్పు 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 అన్నట్టు పెంచబడ్డ వాళ్ళే కనుక అలా ఉంటుంది. అది ప్రతిదీ కనుక కొంతమందికి మాత్రం వాళ్ళకి మెంటాలిటీ రిటార్డేషన్ ఉంటే, వాళ్ళకి ఐక్యూ తక్కువ ఉంటే వాళ్ళకి తగినంత ప్రిజిచ్చే సెక్స్లో ఆనందం పొందకపోవచ్చు, ఫిజిటీ లేదు. లేదా హార్మోన్ డిఫెక్ట్, ఈస్ట్రోజన్ హార్మోన్ బాగా తక్కువ ఉంటే వాళ్ళు అలా ఉండొచ్చు. థైరాయిడ్ హార్మోన్ బాగా తక్కువ ఉంటే కూడా వాళ్ళు సెక్షువల్ ఫీలింగ్స్ అంతగా లేకపోవచ్చు. ప్రోలాక్టిన్ హార్మోన్ ఎక్కువగా ఉంటే కూడా సెక్షువల్గా లేకపోవచ్చు. ఇవన్నీ కొన్ని హార్మోన్, అవి చాలా మినిమల్ మాట. కానీ ఇది అంచేది ఒక్కటే చెబుతాను, పేరెంట్స్ వాళ్ళ పిల్లల పెంపకంలో వాళ్ళని ఎదిగే వయసు ఎదగనివ్వాలి, ఫ్రీడమ్ ఇవ్వాలి. అంతేగాని చీ చండాలం అసలు వర్డ్స్ యూజ్ చేయడానికి వీలు లేదు. మీరు కావాలంటే పిల్లలు కొద్దిగా అమ్మ అలా ఉంటే పద్ధతి కదమ్మా, రేపు నీకు కావాలని పెళ్లి చేసుకోవాలనే ఇబ్బంది లేదు. ఎక్కడ మోసపోతావు, మగవాడు కొంత మగపిల్లలు నేను మోసం చేస్తారు, నీకు తెలియకుండా గర్భం తెచ్చి పెడతారు, ఇవి జరుగుతాయి అని కానీ మీరు దానిలో కొన్ని వల్ల బ్యాడ్ ఎఫెక్ట్స్ ఇంకో చెప్పచ్చు. కానీ అసలు సెక్స్ గురించి ఆలోచించడం తప్పు అనేది ఉంచేసారా? రాంగ్, చాలా రాంగ్. తెలియదు మన సమాజం జరుగుతుంది మాత్రం అదే. అందుకనే ప్రతి వాళ్ళు కూడాను సెక్స్గా ఆడవాళ్ళు పెద్దవాళ్ళు ప్రతి ఆల్మోస్ట్ చాలా ఆడవాళ్ళందరూ కూడాను ఎప్పుడు కూడా ఏ ఆడపిల్లైనా కాస్త ప్రోగ్రెస్ ఉంటే చూడు ఎలా పోతుందో, బరి తెగించిందంటారు. ఎవరైనా కొద్దిగా మంచి డ్రెస్ వేసుకుంటే, నీట్గా డ్రెస్ వేసుకుంటే, చూడడానికి అట్రాక్టివ్ ఉంటే దానికి సిగ్గురే చూడు ఎలా డ్రెస్ వేస్తావు. ఆ టాప్లెస్ చూడు, ఆ డ్రెస్ చూడు, మోకాల పైకేసిన చూడు, ఆ స్కర్ట్స్ ఏంటి చూడు, అది ఏంటి అన్న, అదేంటి దాని వ్యాకరం, సిగ్గులే సరే అంటారు. డ్రెస్ దగ్గర నుంచి, మాటల దగ్గర నుంచి, చేతల నుంచి, అన్నింటికి కట్ 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 ఆడపిల్ల. ఇంకెక్కడ చూస్తుంది ఫిజిటీ, ఎక్కడి నుంచి వచ్చి దాంట్లో శృంగారం ఎక్కడి నుంచి వస్తుంది, రోమాన్ ఫీలింగ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? అది పెంపకం వెరీ వెరీ ఇంపార్టెంట్. డాక్టర్ సమరం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్త వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ గుర్తుని నొక్కండి.